Good morning children, today our class UKG class open term 2 course book, UKG course book term 2. Today subject is EVS, open page number 64, here you will start EVS subject. First lesson our food, lesson name is our food, food and aharam, mana aharam gurinchi lesson anamata. మనం తింటాం కదా, మనం డైలీ మార్నింగ్ లేచినప్పటి నుండి మన లైట్ పడుకునే వరకు మనం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం కదా, కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఇస్తున్నారని మనకి తెలియదు. సో ఇప్పుడు చూద్దాం, సీ ద ఫుడ్ వి ఈట్ అండ్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్. ఇవి ఇక్కడ వచ్చినన్ని కూడా మనం తినేటటువంటి ఫుడ్ ఐటమ్స్. సోర్స్ ఆఫ్ ఫుడ్ అంటే అవి ఎక్కడి నుంచి లభిస్తుందో దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ చపాతీ అండ్ రైస్, మనం తినే ఫుడ్ ఐటమ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ చపాతీ అండ్ రైస్ తింటామా? చపాతీ తింటాం, రైస్ తింటాం, మిల్క్ పాలు తాగుతాం, హనీ తేనె తాగుతాం కదా, ఎస్. ఫ్రూట్స్ పళ్ళు, చాలా రకాల ఫ్రూట్స్ తింటాం మనం, పల్సెస్ అంటే పప్పులు. నెక్స్ట్ వెజిటబుల్స్, కూరగాయలు, ఎగ్స్, గుడ్లు, ఫిష్, చేపలు, మీట్ అంటే మాంసం, ఇవన్నీ కూడా మనం తినేటటువంటి ఫుడ్ ఐటమ్స్. ఓకేనా? ఇప్పుడు చపాతీ అండ్ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వీట్ అండ్ రైస్ గ్రెయిన్స్. వీట్ అంటే గోధుమలు, గోధుమల ద్వారానే మనము దాన్ని పిండి చేయించి మనం చపాతీ చేసుకుంటాం. రైస్ గ్రెయిన్స్, వరి ధాన్యం వల్ల మనకి రైస్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిల్క్, మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? కౌ బఫెలో నుండి మిల్క్ వస్తుంది కదా, కౌస్ అండ్ బఫెలోస్. మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? కౌస్ బఫెలోస్ నుంచి మనకి మిల్క్ వస్తుంది. మీరు ఈ స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి, ఎంఐఎల్కే మిల్క్ అని. హనీ, హెచ్ఓఎన్ఈవై హనీ, హనీ బీస్, తేనెటీగల నుంచి మనకి హనీ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఫ్రూట్స్, FRUITS, ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఎక్కడ నుంచి వస్తాయి మనకి? ట్రీస్ అండ్ ప్లాంట్స్, పెద్ద పెద్ద చెట్ల నుండి, చిన్న చిన్న చెట్ల నుండి మనకి, ట్రీస్ నుంచి, ప్లాంట్స్ నుంచి మనకి ఫ్రూట్స్ అనేవి లభిస్తాయి. పల్సెస్, PULSES, పల్సెస్, పప్పులు ప్లాంట్స్ నుంచి వస్తాయి. మనం తినేటటువంటి కందిపప్పు కానీ, మినప్పప్పు, రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, చెనాదాలు అంటారు కదా, సో అవన్నీ కూడా మనకి ప్లాంట్స్ నుంచే వస్తాయి. వెజిటేబుల్స్, కూరగాయలు, కూరగాయలు మరి ఎక్కడి నుండి వస్తాయి మనకి? చెట్ల నుండి, ప్లాంట్స్ చెట్ల నుండి వస్తాయి. నెక్స్ట్ ఎగ్స్, ఎగ్స్ మనకి ఎక్కడ నుండి వస్తాయి? హెన్ అండ్ డక్స్, హెన్స్ అండ్ డక్స్ గివ్స్ ఎస్ ఎగ్స్. హెన్ నుండి, కోళ్ళ నుండి, బాతుల నుండి మనకి ఎగ్స్ అనేవి లభిస్తాయి. ఫిష్ అంటే ఫిష్ అండ్ చేప తెలుసు కదా మీకు, సో ఫిష్ నుంచి మనకి మీట్ లభిస్తుంది. నెక్స్ట్ మీట్ మాంసం, హెన్స్ అండ్ గోట్. మనకి చికెన్ అంటేనేమో హెన్ యొక్క ఫ్లెష్ని మనం చికెన్ అంటాం, గోట్ యొక్క ఫ్లెష్ని మనము మటన్ అంటాం. ఈ మీట్ అనేది మనము, మాంసం అనేది హెన్స్ నుండి, గోట్ నుండి మనకి లభిస్తుంది. సో మీరు ఈ యొక్క స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి, చపాతీ CHAPATI, చపాతీ, రైస్ RICE రైస్, MILK మిల్క్, HONEY హనీ. నెక్స్ట్ FRUITS ఫ్రూట్స్, PULSES పల్సెస్, వెజిటేబుల్స్, VEGETABLES వెజిటేబుల్స్, EGGS ఎగ్స్, FISH ఫిష్, MEAT మీట్. సో మేము క్వశ్చన్ అడిగినప్పుడు ఏ విధంగా అడుగుతాం? హెన్స్ అండ్ గోట్స్ గీజస్ డాష్ అంటాం, అప్పుడు ఏం రాయాలి మీరు? మీట్ రాయాలి, ఫిష్ ఫిష్ వేస్తుంది. హెన్స్ అండ్ డక్స్ గీజస్ డాష్ ఎగ్స్, ఆ విధంగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పేజ్ నెంబర్ 64, అవర్ ఫుడ్ లెసన్ ఈజ్ కంప్లీటెడ్.